మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి అందరూ బాగున్నారు సంతోషంగా ఉన్నారు అని తలుస్తూ ఉన్నాను ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విలువైన సంగతులు దేవుడు వ్రాయించారు వాటిని మనకై మనం చదివితే మనకు అర్థం కాదు కాబట్టి అనుభవజ్ఞుల చేత లేకపోతే నేర్పడానికి ఎదుటివారికి నేర్పడానికి తగిన జ్ఞానవంతులకు దేవుడు ఆ విషయాలు నేర్పించి వారి ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నారు దేవుడు ఎన్నో విషయాలు నిజంగా మనుషుల మెదడుకు అందనివి వాస్తవంగా మన జ్ఞానంతో మనం ఆలోచిస్తే మనకి అర్థం కాని ఎన్నో లోతైన సంగతులు మొత్తాన్ని ఒక చోట సమకూర్చి అరవై ఆరు పుస్తకాలలో పెట్టి మన ముందు పెట్టారు మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఎన్ని తరాలు గడుస్తున్నా సరే బైబిల్ ఇదే బైబిల్ వచ్చిన నాటి నుండి బైబిల్ ఇదే కానీ ప్రతి తరము వారు ఏదో క్రొత్త సంగతి నేర్చుకుంటూనే ఉంటున్నారు వాటిని గురించి పరిశీలిస్తూనే ఉన్నారు బుక్ మారలేదు కానీ అందులోని సంగతులు మాత్రం ఎప్పటికప్పుడే క్రొత్తదనాన్ని ఇస్తూ కొత్త రుచినిస్తూనే ఉన్నాయి అది బైబుల్కున్న గొప్పతనం మాత్రమే ఇక మిగిలిన ఏ పుస్తకం చదివినా కామన్గానే అనిపిస్తుంది మనకు అందులో ఉన్న విషయం కానీ ఈ పుస్తకంలో ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మాత్రమే ఎప్పుడూ క్రొత్త కోణంలో క్రొత్త ఆలోచనతో మనం చదువుతూ లేదా అర్థం చేసుకుంటూ ఉంటే ఏదో క్రొత్త సంగతి తెలుస్తూనే ఉంటుందన్నమాట అది కేవలం బైబిల్కున్న గొప్పతనం మాత్రమే ఇక మన విషయంలోనికి రాగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించారు ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును చాలమ్మా సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట అంటే ఎవరైనా మన ఏదైనా ప్రశ్న అడిగితే వారికి సరి అయిన సమాధానం దానిని ప్రత్యుత్తరము అంటాం సమాధానం చెప్పడం ఉత్తర ప్రత్యుత్తరం అంటే అడగడము దానికి సమాధానం చెప్పడం ఆ సమాధానం అనేది సరి అయిన మాటలతో చక్కగా చెప్పగలిగితే అది ఎలా ఉంటుందంటే పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు ఉంటుందట నిజంగా పెదవులతో ముద్దు ఎప్పుడు పెడతాం అసలు ముద్దు ఎప్పుడు పెడతాం ఆ మాట విన్నప్పుడు కానీ వాళ్ళు చేసే పనులు చూసినప్పుడు కానీ ఆ మనిషిని చూసినప్పుడు కానీ మనకి ఇష్టం పుడితే ముద్దు పెడతాం మనకున్న ఇష్టాన్ని తెలపడానికి వాడే విధానమే ముద్దు ఇక్కడ ఏం రాయబడింది అంటే సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వడం అంట ముద్దు పెట్టుకున్నట్లుగా ఉంటుందట అంటే అసలు అంటే అంత కరెక్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ అలా మాట్లాడగలిగితే మాత్రం ఆ మాట్లాడుతున్న వ్యక్తిని చూసి నిజంగా మనకు కూడా ఇష్టం కలుగుద్ది చాలా సందర్భాలు మనం గమనిస్తూ ఉంటాం అసలు ఇక్కడ ఏం జరుగుద్ది ఇక్కడ ఏ ఏంటి ఏం చేయబోతున్నారు వాళ్ళు అని మనం ఆలోచిస్తూ ఉంటాం మన ఊహకు మించిన కార్యక్రమం జరిగినప్పుడు చాలా ముచ్చట పడిపోతాం కదా మనం వాళ్ళని చూసి ఉదాహరణకు మనం బైబుల్ చరిత్రలో మనం గమనిద్దాం అంటే ఇప్పుడంటే మనం చదివేశాం వినేసాం ఇంకా చెప్పాలంటే మాట్లాడేసాం కాబట్టి మనకు అది పాతదనిపించవచ్చు కానీ సెలోమోని గారి దగ్గరకు ఇద్దరు తల్లులు తీసుకొచ్చారు కదా తమ బిడ్డని బ్రతుకున్న ఒక బిడ్డని తీసుకొచ్చారు ఒక బిడ్డ చనిపోయింది ఆ ఇద్దరు తల్లులు తీసుకొచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నప్పుడు చుట్టూ చూస్తున్న వారు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అసలు ఇది ఈ సమస్యని ఎలా తీరుస్తాడు ఎలా చెప్పగలరు ఎలా చెప్పగలం అసలు ఇద్దరిలో ఎవరు కన్న తల్లి అనే విషయం ఎలా గుర్తిస్తాడు ఈయన ఏం సమాధానం చెప్తాడు ఎంత యాంగ్జైటీకి ఎదురు చూస్తుంటారు ఆ సమయంలో ఆయన ఒక కత్తి తీసుకురమ్మని రెండు ముక్కలు చేద్దాం అనుకున్న నిజంగా చేయాలని కాదు ఆయన ఉద్దేశం అసలు తల్లి ఎవరో గుర్తించడానికి మాత్రమే ఆయన అనుకున్న విధానం ఆ తెచ్చినప్పుడు ఆ నరకపోతున్నప్పుడు కన్న తల్లి పేగులు తరుక్కుపోయినదై అడ్డుపడినప్పుడు వెంటనే ఈమె ఇతని ఈ బిడ్డ కన్నతల్లి ఈమె అని వెంటనే ఆయన డిసైడ్ చేశారు చూడండి ఆ సందర్భంలో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరి వైపు చూస్తుంటారు సులోమోని గారి వైపే చూస్తుంటారు ఎందుకంటే అసలు ఎలా తీరుస్తాడు తీర్పు అని ఎవరు ఊహించుండరు ఎవరికి అసలు ఈ విధానంలో ఆయన తీర్పు తీరుస్తారు ఈ విధానంలో మాట్లాడతారు ఈ విధానంలో అన్యాయం చేసిన తల్లి నోరు మూపిస్తాడు ఈ విధానంలో న్యాయం జరగాల్సిన తల్లికి న్యాయం జరిగిస్తాడని ఎవరు ఊహించుండరు ఆ కార్యక్రమాన్ని చూడగానే ఆ మాటలు వినగానే అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు సులోమోని గారు కంటే ఇంకా గౌరవం ఇంకా ప్రేమ పెరుగుంటుంది వాళ్ళకి వాస్తవంగా జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడైనప్పటికీ కార్యాన్ని చేస్తున్నది సులోమోని గారు కాబట్టి చూసినప్పుడు చాలా సంతోషపడుంటారు కదా మనమైనంతే మనం కొన్ని సందర్భాలు ఎదుటివారికి ఏం చెప్పాలో అర్థం కాక మనం తటపటాయిస్తున్నప్పుడు ఎవరైనా మన పక్షాన చేరి మన తరపున వాళ్ళు తెలివిగా మాట్లాడితే ఆ సన్నివేశం ముగిసిన వెంటనే మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం కదా అసలు మీరు ఇలా వస్తారని కానీ మీరు ఇలా మాట్లాడి నన్ను సేవ్ చేస్తారని కానీ నేను అనుకోలేదండి సమయానికి వచ్చి చాలా నన్ను కాపాడారండి అని మనం చాలా సంతోషంగాను చాలా మనపూర్వకంగాన విషయాన్ని చెప్తూ ఉంటాం ఎందుకు మాట అంటున్నాను అంటే సమయోచితంగా మాట్లాడే మాటైనా సమయోచితంగా పలికే పలుకైనా అదట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుంటుందట అంతేకాదు మరొక మాట కూడా వ్రాయబడింది ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినము సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అసలు సమయోచితంగా మాట్లాడిన మాటను ఎలా పోలుస్తున్నాడో చూడాలి ఇక్కడ మీరు ఎలాంటిదంటే సమయోచితంగా పలుకబడిన మాట పళ్ళెమే చిత్రమట పళ్ళెమే జనరల్గా మనకు పళ్ళాలు ఎలా తెలుసు రౌండ్గా తెలుసు మ్యాక్సిమమ్ ఇప్పుడు కొత్తగా మోడల్ మోడల్ వస్తున్నాయి కానీ ఇదట అసలు చిత్రమైన పళ్ళెమట అంటే మరి ఏ షేప్లో ఉందో అంటే జనరల్గా చిత్రమైన అంటే ముందు మన దృష్టి దేని మీదకి వెళ్తుంది పళ్ళెం మీదకే వెళ్తుంది అదేనా ఏదైనా ఒక విచిత్రమైన ప్లేట్ పట్టుకున్న ప్లేట్లో ఏముందో తర్వాత సంగతి ముందు పళ్ళని తీసుకొని ఎవరైనా వెరైటీగా ఉన్న పళ్ళని తీసుకొని మన ఎదురుగా వచ్చారనుకోండి మన దృష్టి దేని మీద ఉంటే చెప్పండి పళ్ళెం మీదే ఉంటుంది కదా రెండోది పళ్ళెంలో ఉన్నది కూడా బంగారు పండట మన చూపు ఆ పండుతో ఉన్న పళ్ళాన్ని పట్టుకున్న వ్యక్తిని పండుని పళ్ళాన్ని ఇవే చూస్తాం ఇక ఇక మన దృష్టి మరొక వైపుకి మరలదు ఎందుకు అంటే ఆ పళ్ళెం విచిత్రంగా ఉంది అందులో ఉన్నది బంగారు పండు జనరల్గా మనం ఆలోచిద్దాము సాధారణంగా మనకు తెలిసిన వాటికంటే కొంచెం ఎక్కువగా ఎవరైనా బంగారం పెట్టుకుంటేనే మన చూపు వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు ప్రత్యేకంగా తయారయ్యారు అంటేనే మన చూపు ఈరోజు ఏదైనా ఫంక్షన్ అనుకుంటాం రెండోది అబ్బా ఆవిడ వేసుకున్న హారం బలే ఉంది కదా నెక్లెస్ బలే ఉంది కదా అది బాగుంది కదా ఇది బాగుంది కదా అని ఎందుకంటే ప్రత్యేకంగా కనబడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా చూస్తూ ఉంటాం మనం సహజంగా జరుగుతుంది మనుషుల్లో ఇక పళ్ళమే విచిత్రమట ఆ విచిత్రమైన పళ్ళెంలో బంగారు పండట ఇక బంగారు పండు కలిగిన విచిత్రమైన పళ్ళాన్ని పట్టుకున్న వ్యక్తిని చూడకుండా ఎవరు కన్నార్పుతారు చెప్పండి అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు కదా అలా ఉంటుందట సమయోచితంగా పలుకుబడే మాట ఒక మాట సందర్భ సహితంగా సమయోచితంగా యుక్తిగా మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే మాట అంత గొప్పగా ఉంటే మరి క్రియ అదే క్రియ జరిగిస్తే ఇంకా గొప్పగా అనిపిస్తుంది కదా అదే మనం దా సులోమని గారి దగ్గర మాట్లాడుకున్నాం ఆయన మాటే కాదు క్రియ కూడా అవునా కాబట్టి ఈ ఈ రాత్రి సమయోచితంగా మనం ఉండాలి అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు యుక్తి యుక్తి కలిగి మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు ఎందుకంటే భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం మూర్ఖులకు వక్రజనము మధ్య మనం బ్రతుకుతున్నాం ఇలాంటి జనుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎంత జ్ఞానవంతులమైన ముక్కు సూటిగా పోతూ ఉంటే కొన్ని సందర్భాలు ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది అలాంటి సందర్భంలో యుక్తి చాలా అవసరం అనుకదా యుక్తి చాలా అవసరం తెలివిగా ఆ కార్యక్రమాన్ని జరిగించగలిగి సమస్య నుంచి బయటపడేలా ఉండగలగాలి అంతేగాని నేను చేసేది కరెక్ట్ కాబట్టి నేను ఇంతే అన్నట్లు కాకుండా సమయోచితంగా ఆ సమయానికి అనుకూలంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి నష్టం లేకుండా అనుకున్న పని సజావుగా సాగేలా ప్రయత్నించడము అనేది చాలా గొప్ప విషయమని బైబుల్ చెప్తూ ఉంది ఈ రాత్రి అలా సమయోచితంగా యుక్తిగా నడుచుకున్న ఒక వ్యక్తి జీవితాన్ని పరి మీకు పరిచయం చేస్తాం లూకాస్ వార్త పదహారవ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం మరియు ఆయన తన శిష్యులతో ఇట్ల నేను యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేను ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి ధనవంతుడు మరొక వ్యక్తి అతని దగ్గర పనిచేసి గృహ నిర్వాహకుడు అంటే గృహంలో జరిగే ప్రతి పనిని నిర్వహించే వ్యక్తి అంటే ఆ ఇంటిలో ఏది జరిగినా ఆ వ్యక్తికి తెలిసే జరుగుతుంది కొన్ని సందర్భాలలో యజమానికైనా తెలియకపోవచ్చేమో కానీ గృహ నిర్వాహకునికి తెలియకుండా ఏది ఉండదు ఎందుకే మాట అన్నాను అంటే యోసేపు గారు ఐగుప్తు దేశంలో పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు కూడా గృహ నిర్వాహకుడిగానే ఉన్నారు అప్పుడు పోతిఫర్ కూడా ఇంట్లో ఏమీ పట్టించుకునేవాడు కాదు ఆ ఇంట్లో ఏముందో ఏం లేదో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు కానీ ఎవరికి తెలుసు యోసేపు గారికి తెలుసు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే యజమాని దృష్టికి వెళ్లకుండా జరిగేవి కూడా కొన్ని ఉండొచ్చు అలానే ఏం తెలియదని కాదు గృహ నిర్వాహకుడే తీసుకెళ్ళచ్చు ఇలా చేస్తే బాగుంటుంది అయ్యారు నేను ఇలా చేశానండి దీనివల్ల ఇది లాభం వచ్చిందండి అని చెప్పే విషయాలు ఉండొచ్చు కానీ గృహ నిర్వాహకుడికి తెలియకుండా అయితే ఏది జరగదనమాట అన్నీ అతని చేతుల్లో ఉంటాయి అలాగే ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు ఏం చేస్తున్నాడు గృహ నిర్వాహకుడిని పెట్టుకునేటప్పుడు ఏ వ్యక్తి అయినా ఏ యజమానైనా ఎలాంటి వ్యక్తిని పెట్టుకుంటారు మీరు చెప్పాలి ఇప్పుడు ఇంటిలో ఇంటి భారమంతా ఆ వ్యక్తికి అప్పగిస్తున్నాము అంటే అతను ఒక దొంగో అతను ఒక వ్యభిచారో అతను ఒక మోసగాడో అయితే మనం ఆ వ్యక్తిని మ్యాక్సిమం పెట్టుకోం లేదు పెట్టుకునే వరకు మంచిగా ఉండి తర్వాత మారాడే అనుకుందాం అప్పుడైనా తీసేస్తాం ఎందుకంటే ఇంటిలో జరిగే ప్రతి పని మంచిగా సజావుగా జరగాలి అంటే ఆ ఇంటి గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి నమ్మకస్తుడై ఉండాలి అంతేనే కాదా ఈ ఇతను ఏం చేశాడంటే ఇతను కూడా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు అతను ఏం చేశాడో చూద్దాం ఇప్పుడు లుకాస్ వార్త పదహారవ అధ్యాయము మొదటి వచ్చినంలోని రెండవ భాగం వాడతని ఆస్తిని పాడు చేయిచున్నాడని అతని యొద్ వాని మీద నేరము మోపబడగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ గృహ నిర్వాహకుని మీద ఒక నేరము మోపబడింది నేరము మోపబడింది అంటే మనం అనుకున్నట్లు యజమాని ఖచ్చితంగా బాధ్యత అంతా అతనికి అప్పగించి సైలెంట్గా ఉండుంటాడు అన్నీ పట్టించుకుంటూ ఉన్నాడు అనుకోండి ఇతని మీద నేరం మోపాల్సిన అవసరం ఉండేదా అతనే చూసుకుంటూ ఉంటాడు కాబట్టి వెంటనే అర్థమైపోద్ది కానీ వేరే వ్యక్తులు అతని దగ్గరకు వచ్చి వేరే వ్యక్తులు అతని దగ్గరకు వచ్చి ఏమండి ధనవంతుడు లేదా యజమాని నువ్వు గృహ నిర్వాహకునిగా పెట్టుకున్నావు కదా ఒక వ్యక్తి అతనిని ఆస్తి అంతా పాడు చేస్తున్నాడండి ఒకసారి చూసుకోండి అని చెప్పాడు అంటే ఖచ్చితంగా యజమాని ఏం చేస్తూ ఉంటాడు బాధ్యత అంతా గృహ నిర్వాహకునికి అప్పగించి ఈయన సైలెంట్గా ఉండుంటాడు ఇప్పుడు అతని దగ్గరికి వేరే వ్యక్తి వర్తమానం తెచ్చాడేమని నువ్వెంతో నమ్మకంగా పెట్టుకున్న నీ గృహ నిర్వాహకుడు మంచిగా లేడు నీ గృహ నిర్వాహకుడు ఎలా లేడు మంచిగా లేడు ఒకసారి చూసుకోండి ఎందుకంటే మరి ప్రమాదం కదా మీరు నమ్మి వదిలేశారు కానీ అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు వెంటనే ఈయన కూడా ఏం చేసి ఉంటాడు ఎల్లు ఎలావయో చెప్పావు కానీ నా గృహ నిర్వాహకుడు చాలా మంచోడు నాకే అతని మీద సాడ్లు చెప్తావా నువ్వు అన్నాడా ఒక వర్తమానం వాళ్ళ దృష్టికి వెళ్ళింది అంటే మంచి వ్యక్తి అయితే ఏం చేస్తాడంటే తప్పకుండా ఎంక్వైరీ చేసుకుంటాడు కనిపెడతాడు ఏంటి పరిస్థితి నిజంగానే నా దగ్గరకు వచ్చిన వర్తమానం కరెక్టా లేక నా గృహ నిర్వాహకుడు కరెక్టా ఎవరైనా ఇష్టం లేక అతని మీద సాడీలు చెప్తున్నారా లేక నిజంగా అతను ఏదైనా పొరపాటు చేస్తున్నాడా అని తప్పకుండా పరి పరీక్ష పెడతాడు కదా ఇతను కూడా పెట్టే ఉంటాడు ఆ పరీక్షలు ఖచ్చితంగా గృహ నిర్వాహకుడు అన్యాయం చేస్తున్నాడని అర్థమైంది నిజంగా అతను అన్యాయం చేశాడా అంటే బైబిల్లోనే రాయబడిన మాట మనం చూస్తేనండి వార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం వార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు ఏం రాయబడింది అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు అంటే ఇతను ఖచ్చితంగా అన్యాయం చేస్తున్నాడు అర్థమైపోయింది ఓకే ఆయన దృష్టికి వెళ్ళింది ఇప్పుడు యజమాని ఏం చేశాడనమాట నేను అనవసరంగా అన్నీ అప్పగించేసాను వాడికి నేను ధైర్యంగా ఉన్నాను ఫోన్లో ఎవరొకరి ద్వారా నాకు వర్తమానం వచ్చింది ఇక నేను జాగ్రత్త పడితే మంచిది అనుకుని వెంటనే గృహ నిర్వాహకుని పిలిపించాడు బాబు ఇట్రా ఆయన వచ్చాడు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం పదహారో అధ్యాయం రెండో వచ్చిన అతడు వాడిని పిలిపించి నిన్ను కూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము నీవిక మీదట గృహ నిర్వాహకుడువై ఉండవల్ల కాదని వానితో చెప్పాను ఈ మాట చెప్పాడు అంటే ఎదుటివారు చెప్పిన చెప్పుడు మాట విని వెంటనే అడుగుండడినా ఎవరైనా చేయమా పని అవునా కదా ఎవరైనా మనకి మన ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారి మీద ఎవరైనా ఒక నింద మోపితే వచ్చి చెప్పిన వారి మాట విని నమ్మకస్తుని మనం వదురుకోం అలానే అతను ఒకవేళ అన్యాయస్తుడైతే అలానే దగ్గరుంచుకోలేము అందుకు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే పరీక్ష పెడతాం లేకపోతే ఎంక్వైరీ పెడతాం మనమే నిఘా వేసి ఏం చేస్తున్నాడు పలానా విషయాల మీద మనకు వచ్చింది కాబట్టి అవునా కాదని పరిశీలిస్తాం ఇప్పుడు ఇతను కూడా ఏం చేశాడు అంటే పరిశీలించాడు పరిశీలిస్తే అర్థమైన విషయం ఏంటంటే ఇతను నిజంగానే ఆ ధనవంతుని ఆస్తి అంతా పాడు చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు ఇది రుజువైంది రుజువయ్యింది కనుకని ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటున్నాడు ఇక నువ్వు నా దగ్గర పని చేయడానికి వీలు లేదు ఇక తీసే అప్ప చెప్పేసి నువ్వు వెళ్ళిపో అదేనా మనం చదువుకున్నమాట నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు ఇక నువ్వు నా దగ్గర పని చేయడానికి వల్ల పడదు అంటే అంత ఖచ్చితంగా అంత కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆ గృహ నిర్వాహకపు వ్యక్తి ఆ గృహ నిర్వాహకుడు చేస్తున్న అన్యాయం రుజువై ఉండాలి అందుకే యజమానికి చాలా కోపం వచ్చింది అవును కదండి నమ్మి నమ్మకస్తులను పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే ఏ యజమానికైనా కోపం వస్తుంది బాధ కలుగుద్ది అవునా కాదా అయితే ఒక్క విషయం ఇక్కడ కొన్ని సందర్భాలలో యజమానులు కొన్ని విషయాలు ఎంక్వైరీ చేయరు కొన్ని విషయాలు ఉదాహరణకి చెప్పాలంటే పోతిఫర్ గారి భార్య యువసేపు గారి మీద కన్నువేసింది అది భార్య విషయం కాబట్టి నిజమో అబద్ధమో పోతిఫర్ ఆలోచించలేదు కానీ వెంటనే యోసేపు గారికి పనిష్మెంట్ ఇచ్చాడు ఎందుకని యోసేపు గారికంటే అవతల వైపు ఉన్న వ్యక్తి తన భార్య అలాంటి కొన్ని కేసులు అప్పుడు పరిశీలించడం ఉండదు కా తప్పని ఒప్పోని నిర్ణయం తీసేసుకోవడం ఎందుకంటే మన మనుషుల మీద మన వ్యక్తుల మీద మనకుండే నమ్మకం అలాంటిది కానీ అదే బయట వ్యక్తులు ఇతర విషయాలనుకోండి తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం అదే చేశాడు ఇతడు రుజువైపోయింది ఇతనికి ఇతడు అన్యాయం చేశాడనే సంకేత రుజువైన వెంటనే చాలా కోపం వచ్చింది వెంటనే ఏం చేయాలనుకున్నాడంటే ఇక్కడ నువ్వు నా దగ్గర పని చేయడానికి వీలు లేదు వల్ల పడదు వెంటనే అప్పగించి వెళ్ళిపో అన్నాడు ఇప్పుడు ఆ గృహ నిర్వాహకుడు చేస్తున్న పనిని మనం చూడాలి ఓకేనా లుకాస్ స్వార్త పదహారవ అధ్యాయము మూడవ వచనం ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతను త్రవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను చాలు గృహ నిర్వాహకుడికి కూడా అర్థమైపోయింది ఏమని నా యజమానుడు నన్ను పనిలో నుండి తీసేస్తాడు ఎందుకని నేను అన్యాయం చేశా నేను తప్పు చేశా నా యజమానికి ద్రోహం చేశా అతని ఆస్తిని నేను పాడు చేశా పాడి చేయడమే కాదు నేను పాడి చేసిన సంగతి ఎవరో చెప్పడమే కాదు ఆయనకు కూడా రుజువైపోయింది కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాడు తీసేస్తాడు నిజం చెప్పండి ఇతను ఒకవేళ తప్పు చేయలేదు అనుకోండి ఏం చేసేవాడు అయ్యారు మీరు అలా ఎందుకు అంటున్నారండి నేను అలా ఎప్పుడు చేసేవాడిని కానండి కావాలండి మీరు తెలుసుకోండి ఎవరిని అడగండి ఏదైనా లెక్క చూడండి అని అడుగుతాడు కానీ అవేవి కాకుండా నా యజమాని నన్ను పనిలో నుండి తీసేస్తాడు ఆయన డిసైడ్ అయిపోయాడు అంటే తనకు కూడా తెలుసు తాను చేసే అన్యాయం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు ఆలోచిస్తున్నాడు నిజం చెప్పాలంటే ఇక్కడ ఏం చేయొచ్చండి అతను వెళ్ళి కాళ్ళ మీద పడి నాది తప్పైపోయిందండి నన్ను మన్నించండి ఇంకెప్పుడు నేను మీ ఆస్తి విషయంలో నేను అలా అన్యాయం చేయను ఈసారికి నన్ను మన్నించండి అని అడగచ్చు కానీ అడగట్లేదు అంటే అడిగే ఛాన్స్ కూడా లేనంత తప్పుదని చేస్తుంటాడు అడగాలని అతను అనుకోవట్లేదు అడిగితే క్షమిద్దామని యజమాని అనుకోవట్లేదు ఇద్దరూ అనుకోవట్లేదు సరికదా గృహ నిర్వాహకుడు ఏమనుకుంటున్నాడు అంటే నా యజమాని తప్పకుండా నన్ను పనిలో నుండి తీసేస్తాడు ఫిక్స్ మనకు కూడా తెలిసిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాలు ఎగ్జామ్ రాస్తాం ఏమి రాయుం క్లాసులో కానీ అర్థమైపోద్ది ఏమని నేను తప్పకుండా ఫెయిల్ అవుతాను అని అర్థమవుద్దా లేదా మనకు అర్థమైపోద్ది మనం చేసేది ఎదుటివాడికి అర్థం కాబట్టి మనకు అర్థమైపోద్ది వీళ్ళకి అలాగే అర్థమైపోతుంది ఇతనికి అలాగే అర్థమైపోతుంది ఏమని నేను తప్పు చేశా దొరికిపోయా ఇక నా యజమాని నన్ను క్షమించడు ఖచ్చితంగా నేను ఏం పనిలో నుండి తీసేస్తాడు ఇప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు అంటే కూర్చొని తనలో తాను ప్రశాంతంగా ఆలోచిస్తున్నాడు నిజం చెప్పారంటే ఇప్పుడు చాలా టెన్షన్ పడిపోవాలి అరే నా గుట్టంతా బయటకు వచ్చేసిందే నేను ఇంతకాలం చేసిన మోసమంతా నా యజమానికి తెలిసిపోయిందే నా పరిస్థితి ఏంటి ఎందుకు ఇలా చేసా మనమైతే జనరల్గా మనం ఏం చెప్పనా చెప్పన అయిపోయిందాని గురించి ఆలోచిస్తూ ఉంటాం నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా నేను అలా చేస్తే బాగుండేది కదా నేను ఇలా ఎందుకు చేశాను ఇప్పుడు ఎలా అనుకోవడం కంటే కూడా నేను అలా చేయకుండా ఉంటే బాగుండేదే నేను అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేదే అయిపోయిందాని గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం ఎక్కువ శాతం కానీ తను అయిపోయింది నేను చేసేసా దొరికిపోయా శిక్ష ఖాయం నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు ఓకే ఇక్కడ ఫిక్స్ అయిపోయాడు ఇప్పుడు అతను యుక్తిగా ఆలోచిస్తున్నాడు ఏమని నా ఉద్యోగం పోయిన తర్వాత నేను ఏం చెయ్యాలి ఎలాగూ పోద్ది ఉంచోటి ఇక్కడ నేను చేసిన ద్రోహం అంత ఇంత కాదు కాబట్టి నన్ను ఖచ్చితంగా తీసేస్తాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఒకవేళ నా ఉద్యోగంలో నుంచి నన్ను బయటకు పంపిస్తే రెండే రెండు పనులు ఏంటది త్రవ్వలేను అంటే పొలం పనులు లేకపోతే బరువైన పనులు మోటు పనులు నేను చేయలేను ఎందుకని చాలా రోజులుగా ఉద్యోగం చేస్తున్నానుగా సుఖానికి అలవాటు పడిపోయానుగా దొంగ సొమ్ము బాగా దోచుకోవడానికి అలవాటు పడిపోయాను కదా నేను సుఖానికి అలవాటు పడి ఇతను ఇప్పుడు కష్టపడాలంటే చాలా ఆలోచనే కష్టంగా ఉంది ఇతనికి ముందే అనుకుంటున్నాడు ఏమని త్రవ్వలేను అంటే నేను కష్టమైన బరువైన పనులు ఫిక్స్ అయిపోయాడు ఎందుకని నేను చాలా సంవత్సరాలుగా నా యజమాని సొమ్ముని పాడు చేస్తూ వచ్చా అతనికి నేను చాలా అన్యాయం చేశా అని అర్థమైపోయింది సో ఇప్పుడు నేను పొలం పనులు కానీ మొరటి పనులు కానీ బరువైన పనులు కానీ చేయలేను ఓకే అది కాకపోతే నాకు మిగిలిన రెండో ఆప్షన్ ఏంటంటే అడుక్కు తినాలి ఏం చేయాలి అడుక్కు తినాలి భిక్షమెత్తలే భిక్షమెత్త సిగ్గుపడుతున్నానంటే అర్థం ఏంటి నక్ నెక్స్ట్ నాకు మిగిలింది ఏంటి అడుక్కోవడమే కానీ అడుక్కోవడం ఎలా అడుక్కోగలను ఇప్పటివరకు గొప్ప ఇంటిలో గృహ నిర్వాహకునిగా పనిచేశాను కదా ఇప్పుడు నేను ఇంటింటికెళ్ళి భిక్షమెత్తుతూ ఉంటే అందరు నన్ను ఏమంటారు అందరు నన్ను ఎలా చూస్తారు నా కంచోలో ఏమేస్తారు సహజమే కదా అతను మంచివాడు అనుకోండి నేను భిక్షమెత్తాల్సినంత అవసరం నాకు లేదు నేను చాలామందికి మంచి చేశా వాళ్ళే నాకు తిరిగి మంచి చేస్తారు అయినా నాకు దేవుడు ఉన్నాడు నాకు అన్యాయం జరగదనే నమ్మకం ఉంటుంది కానీ ఇతనికి ఆ నమ్మకం లేదు తన యజమాని పనిలో నుండి తీసేస్తే అయితే కష్టపడి పని చేయాలి లేక అడుక్కోవాలి కష్టపడలేను అడుక్కోలేను అడుక్కోవడం అంటే సిగ్గు భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను అది నా వల్ల కాని పని మరి ఏం చేయాలి ఇప్పుడు నేను అని ఆలోచిస్తున్నాడండి ఈ సమయంలో ఒక చక్కని ఆలోచన అతని బుర్రకు తట్టింది ఎందుకు తట్టిందో చెప్పన ప్రశాంతంగా కూర్చొని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు అర్థమైందన్నమాట మనం చదివేం కదా ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను ఇలా మాట్లాడుకుంటున్నాడు నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను కూర్చున్నాడు ప్రశాంతంగా ఈ సమయంలో నేను ఆవేశపడడం వలన ఎలాంటి లాభము లేదు కంగారు పడడం వలన ఏమీ జరగదు అలానే కాళ్ళబేరానికి వెళ్ళినా ఏమీ జరగదు అయిపోయింది ఆ స్టేజ్ కూడా నేను దాటేశా కాళ్ళ బేరానికి వెళ్ళినా కుదరదు కాలరెగరేయడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అని కూర్చుని చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇతని జీవితంలో ఇతను చేసింది అన్యాయమే అయినా తన యజమానిని మోసం చేసిన తన యజమాని ఆస్తికి నష్టాన్ని కలిగించిన అతనిలో ఆ మంచి అది నేర్చుకోమని చెప్పట్లేదు కానీ మనకి కూడా కొన్ని సందర్భాలలో కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి అప్పుడు కంగారు పడిపోయి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళంతా కలిసి మనల్ని ఆ మాటలతోనే ఏదో కించిపరిచేలా మాట్లాడి స్థితికి రావడం కంటే సమస్య వచ్చినప్పుడు ఎవరినైనా కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే కొంతవరకు పరిష్కారం దొరుకుద్ది ఈ వ్యక్తి జీవితం నుండి దేవుడు మనకు నేర్పుతున్న మొదటి విషయం ఏంటి అంటే మనుషులు ఉన్న తర్వాత ఎవరికైనా సమస్యలు సహజమే మన మానవ సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం కావచ్చు మనకున్న సమస్యల బట్టి కావచ్చు కొన్ని సందర్భాలలో మనకి సమస్యలు వస్తాయి కానీ అప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే సమస్య వచ్చిందని ఓ పరుగులు తీయడం కాదు కానీ లేదా ఎవరెవరికో చెప్పాలని పరిగెత్తడం కాదు కానీ కూర్చొని నేను చేసిన తప్పేంటి దేనివల్ల నేను నష్టపోయాను దీని నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి అని ప్రశాంతంగా ఆలోచించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు ఇతను అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు అతనికి ఏమనిపించిందో మాట చూద్దాం నాలుగవచనం లుకాస్ వార్త పదహారవ అధ్యాయం నాలుగవచనం నన్ను ఈ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఎండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని ఇతను ఆలోచిస్తే ఒక ఆలోచన తట్టింది ఏంటంటే నా యజమాని తన ఇంటిలో నుంచి నన్ను బయటికి నెట్టేస్తే నన్ను ఎవరైనా తమ ఇంటిలోనికి చేర్చుకోవాలంటే నేను ఏదో ఒక పని చేయాలి నా మాట మీకు అర్థమైందా నా యజమాని ఏం చేస్తాడు తన ఇంటిలో నుంచి బయటికి పంపించేస్తాడు అప్పుడు నేను ఎక్కడికి రావాలి రోడ్డు మీదకి రావాలి కానీ నేను రోడ్డు మీదే ఉండకూడదు ఎవరో ఒకరు నన్ను చూసి నేను చేసిన పనిని బట్టి తమ ఇంటిలోనికి నన్ను ఆహ్వానించాలి ఒక ఇంటిలో నుండి నేను గెంటి వేయబడిన మరొక ఇంటిలోనికి నేను చేరాలి అంటే నేను ఏదో ఒక పని అని ఆలోచించాడండి ప్రశాంతంగా ఆలోచిస్తే అతనికి దొరికిన సమాధానం ఇది ఇదే యుక్తి కలిగిన సమాధానం కంగారు పడిపోయి ఏదేదో చేసేసి లేక ఏమీ చేయలేక ఎటో యజమాని వదిలిపెట్టి పారిపోయి లేకపోతే తనకు తాను ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఇలాంటి పొరపాట్లు ఏం చేయట్లేదు అతను అమ్మో నేను చేసిన తప్పులన్నీ తెలిసిపోయాయి ఇంకేముంది అందరిలో నేను అవమానం పాలైపోతాను దీనికంటే చావడం మేలు అనుకోవట్లా లేకపోతే అయితే అయ్యిందిలే అని వెళ్ళి యజమాని మీద కాళ్ళ మీద పడదామని అనుకోవట్లేదు ఎందుకంటే నా యజమానికి చాలా ద్రోహం చేశాను అతనికి నన్ను నమ్మడు కాబట్టి అక్కడికి వెళ్ళడం కంటే ఇలా చేసుకోవడం కంటే నేను తెలివిగా ఆలోచించాలి ఒకవేళ నా యజమాని నన్ను బయటకు గెంటివేసిన ఎవరో ఒకరు నన్ను ఆదరించే ఒక మంచి పని ఇప్పుడైనా కనీసం నేను చేయాలి అని ఆలోచించుకొని అతను అనుకుంటున్నాడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయాలో నాకు తెలియను ఇతను సమస్య రాగానే కురిపోలేదు కానీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నప్పుడు చెటుక్కునొచ్చింది ఒక ఆలోచన నేను ఇలా చేస్తే నేను ఇలా ఉండగలను అని ఏం చెయ్యాలో నాకు తెలుసు అంటే ఒక ఐడియాకి వచ్చేసాడు నేను ఇలా చేస్తే నేను ఇలా ఉంటాను ఎందుకు వచ్చింది అతనికి ఆలోచన ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు కాబట్టి కంగారు పడట్లేదు కాబట్టి కానీ మనకు అనిపిస్తుంది చేయాల్సిన మోసమంతా చేసి కంగారు పడట్లేదంటే ఎలా అని కానీ అయిపోయిందిగా చేయాల్సిన అన్యాయమైనా మోసమైనా తప్పైనా జరిగిపోయింది ఇప్పుడు అది వెనక్కి రాదు మరి చేయాల్సింది ఏంటి జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి అంతేనా కదా జరిగిపోయింది ఎప్పుడు వెనక్కి తిరిగి రాదు ఒక చెడైనా ఒక నష్టమైనా ఒక కష్టమైనా మన జీవితంలో నువ్వు వచ్చేసింది మనం చేసే పనులను బట్టి మాటలను బట్టి అనుకుందాం కానీ అలా చేయకుండా ఉంటే బాగుండేది అలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకోవడం వలన అదేం తిరిగి రాదు కానీ ఇక మీదట అలా చేయకుండా ఉండాలి అని నిర్ణయించుకు బాగుంటుంది అంతవరకే కాబట్టి ఇతను ఏం చేశాడంటే నాకు అర్థమయ్యింది నేనేం చేస్తే బాగుంటుందో అని ఆలోచించి ఇతను ఏం చేశాడు అంటే ఐదో వచ్చిన చదువుదాం తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిచి నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి మొదటివాణిని అడిగాను ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది అతనికి ఏమనంటే నేను చేయాల్సిన తప్పుడేలాగూ చేసేసాను కానీ సరి చేసుకోవడానికి నాకు ఒక మార్గం ఉంది ఎన్ని మార్గాలు ఉన్నాయి ఒకటి ఉంది ఇది ఈ మార్గాన్ని జాగ్రత్తగా నేను సద్వినియోగపరచుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది అప్పుడు నేను తొవ్వక్కర్లేదు భిక్షము ఎత్తక్కర్లేదు ఈ రెండు చేయక్కర్ల నా యజమానుడు ఎలాగో తొలగించేస్తాడు కానీ ఆయన ఎలాగో తొలగిస్తాడు కాబట్టి తొలగిపోకుండా ఉండడానికి ఏదో అడ్డదారులు తొక్కాలని నేను ఆలోచించట్లేదు కానీ అయిపోయింది నేను ఏమీ చేయలేను కానీ నా భవిష్యత్తుని మంచిగా మార్చుకోవాలి అంటే నాకు ఒకే ఒక దారి నా ముందుంది అదేంటి అంటే నా యజమానికి కొంతమంది అప్పు ఉన్నారు రుణస్థులు ఉన్నారు వాళ్ళందరిని పిలుస్తా అని చెప్పి ఒక్కొక్కరిని పిలవడం ప్రారంభించాడు ఆయన ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి అని అడిగాడు అప్పుడు అతడు చెప్తున్నాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా అప్పుడు ఇతను అంటున్నాడు నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి యాభై మణుగులని వ్రాసుకొమ్మని అతనితో చెప్పాను నీకు నువ్వు విటినా ఒకసారి మా యజమానికి నువ్వు బాకీ ఉన్నావు కదా అవునండి ఎంత ఉన్నావు నూరు మణుగుల నూనె ఉన్నాను అయితే పంచే నూరు కాదు కొట్టేసి నీ చీటి మీద యాభై మణుగులను రాసుకో నువ్వు యాభై మణుగులు ఇస్తే చాల అన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తికి సంతోషంగా అనిపిస్తుందా కష్టంగా అనిపిస్తుందా ఎందుకని వంద చెల్లించాల్సిన యాభై అంటే సగం తగ్గిపోయింది కాబట్టి వాడికి ఈజీగానే ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఈ గృహ నిర్వాహకుడికి మీద ఏమనిపిస్తుంది కొంచెం ప్రేమ కలుగుద్ది కదా అమ్మ నా యాభై మణుగుల నూనె అప్పు తగ్గించావయ్యా తప్పకుండా యాభై మణుగుల నూనె అప్పు తగ్గింది కాబట్టి నీకు ఎంతో కొంత నేను సహాయం చేస్తాను మంచి అభిప్రాయం కలుగుద్దు అనమాట ఇతని మీద వెంటనే రాసేసుకున్నాడు అతని చీటీ తీసి మరో వ్యక్తిని పిలిచాడు ఏడ వచ్చిన చూద్దాం తరువాత వాడు నీవెంత చీయున్నావని మరి ఒక్కని అడుగుగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకుని ఎనుభది తూములని వ్రాసుకొమ్మని చెప్పాను నువ్వు మరో వ్యక్తిని పిలిచాడు నువ్వేమి ఇవ్వాలి నేను నూరు తూముల గోధుమలు ఇవ్వాలి అని చెప్పాడు అయితే ఎనభై తూములను రాసుకో ఇరవై తూములు తగ్గిస్తున్నా అన్నాడు ఇరవై తూములు తగ్గిపోతుందంటే అతనికి సంతోషమేగా వెంటనే తగ్గించుకున్నాడు ఎనభై ఎనభై తూములను రాసేసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది రాసుకోమని చెప్పాను అన్యాయస్థుడైన ఆగ్రహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకునిను ఇదేంటండి ఇద్ద్రప్పోళ్ళు పిలిచాడు మీ అప్పులు తగ్గిస్తున్నాను తగ్గించి రాసుకోమన్నాడు రాసుకున్నాడు బాగా ఆలోచించండి అప్పు తగ్గింది కాబట్టి ఇక్కడ లాభం ఎవరికి అప్పు తీసుకున్న వాడికి తీసుకున్న వాడికి తీసుకున్నవాడికి అప్పిచ్చిన వ్యక్తి ఏమైనా గృహనిర్వాహకుడా ఒకవేళ వ్యక్తి అతనే అయినా ఎవరి సొమ్ము అది యజమాని సొమ్ము ధనవంతుని సొమ్ము కదా ఇప్పుడు అతను పిలిచి బావినాలి వినాలి అతను పిలిచి యాభై ఎన్ను రాసుకో ఎనభై ఎన్ను రాసుకో అని చెప్తే అలా రాసుకోమని చెప్పాడన్న సంగతి యజమానునికి తెలిసి ఇప్పుడు ఏం చేయాలి జనరల్ యజమాని అంతేనా పిలిచేయరా నీ సొమ్ము కాదని ఇష్టం వచ్చినట్టు అప్పులు ఇచ్చేసి తగ్గించి రాసుకున్నావా నష్టం నాకు కానీ నీకు కాదు కదా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఇప్పటివరకు చేసింది ఇదే కదా అందుకే కదా నేను లెక్క చూడమన్నాను మళ్ళీ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావని కోప్పడాలి కానీ ఇక్కడ యజమాని ఏం చేస్తున్నాడు అదేంటి అదేంటి అంటే తనకి నష్టం వచ్చినా పర్వాలేదా నష్టం ఎవరికి ఇప్పుడు యజమానికేగా వంద వంద మణుగులు నూనె వెళ్ళాలి యాభై మణుగులే వెళ్తుంది నూరు తూముల గోధుమలు వెళ్ళాలి ఎనభైయే వెళ్తాయి మరి అది నష్టమే కదా నాకు నష్టాన్ని కలిగిస్తున్నామని కోపగించుకోవలసిన యజమాని గృహ నిర్వాహకుని మెచ్చుకుంటున్నాడు యుక్తిగా నడుచుకున్నందుకు అర్థమైంది మాట అంటే యజమాని ధనవంతుడు వినాలి మీరు ఇక్కడ యజమాని ఎలాంటి వాడు ధనవంతుడు పాడు చేస్తే మహా చేస్తే ఇప్పటికే అనుకోండి ఇంకా ఇంకొంత పాడు చేసేవాడికి ఎలాగో ఆ పాడే దాంట్లో కొంచెం అనుకుని ఉంటాడు ఈ తగ్గించిన విధానాన్ని కానీ యజమానికి నచ్చిన విషయం ఏంటి అంటే నా గృహ నిర్వాహకుడు చేసిన తప్పును నేను గుర్తించి తొలగించాలి అనుకున్నప్పుడు అతడు ఆలోచించే యుక్తి కలిగిన ఆలోచన నాకు నచ్చింది ఇప్పుడు అతను ఏం ఆలోచిస్తున్నాడు అంటే తన భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాడు గృహ నిర్వాహకుడు దేని ఆలోచిస్తున్నాడు అందుకే కదా రాశాడు అంతేనా అందుకైనా తగ్గించి రాసింది ఎందుకు రాస్తాడు తగ్గించి నన్ను నన్ను ఉద్యోగులను తీసేస్తావా చూడు నీ పని ఏం చెప్తాను అని కోపంతో కాదు యుక్తిగా అక్కడ రాయబడింది మనం ఇందాకే చదువుకున్నాం నన్ను నా యజమాని తన ఇంటిలో నుంచి బయటకు తోస్తే తమ ఇళ్లలోనికి చేర్చుకునేవారు నాకు కావాలి అది అతని ఆలోచన అంటే భవిష్యత్తుని గురించి తాను అర్థమవుతుందా మీరు ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటి అంటే గడిచిపోయిన గతాన్ని గురించి ఆలోచించే స్థితి నుండి భవిష్యత్తుని గురించి ఆలోచించే స్థితిలోనికి తన గృహ నిర్వాహకుడు వెళ్ళడం ఆ యజమానికి నచ్చింది అది వాస్తవంగా తనకి నష్టాన్ని కలిగించే పనే అయినప్పటికీ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నారు అన్నప్పుడు ఎవరైనా మెచ్చుకుంటారు అదే మనం కూడా చూడండి కొంతమంది మన దగ్గర ఉద్యోగం చేరతారు చాలామంది అయితే పనులకు చేరతారు మన దగ్గర చేసే పని కంటే మంచి పని వారికి లభిస్తుంది అన్నప్పుడు మెచ్చుకునేవాడే మంచి మంచి యజమాని ఓకే ఎప్పుడు నా దగ్గర ఇలా ఎల్లకాలం ఇలా కాదు నువ్వు ఇంకొంచెం ముందుకు వెళ్ళు నువ్వు ఇంకా పెరగాలి నువ్వు అభివృద్ధి చెందాలి అనుకునే వాళ్ళు మంచి మనసు కలిగిన వాళ్ళు అదేంటి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నువ్వు ఎప్పటికీ నా దగ్గర నేనే జీతం పెంచుతాకా నువ్వు నా దగ్గరే పని వాళ్ళ ఉండు అనే మనసు మంచిది కాదు ఎందుకంటే అందరూ ఎదగాలి అందరూ అభివృద్ధి చెందాలి ఇది మంచి మనసు కలిగిన వారి లక్షణం అలానే నమ్మకస్తులు అనుకోండి ఆ విధానం వేరు అది వే అది వేరే సంగతి కానీ ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు అంటే మెచ్చుకోగలిగే మనసు మనకు ఉండాలి వారి భవిష్యత్తు బాగుంటుంది అన్నప్పుడు మనం మంచి ఆలోచన చేయగలగాలి ఇక్కడ యజమానిని మనం గమనిస్తే అతని అతని దగ్గరకు గృహ నిర్వాహకుని మీద నేరం మోపబడిన నాటి నుండి కూడా అతడు చేసే ప్రతి పనిని గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు యజమాని అంతేనా అతడు చేసిన పని అంటే తగ్గించిన విధానం కూడా తెలిసింది అంటే ఎలా తెలిసింది ఎవరొకరు చెప్పాల్సిందేగా అంటే ప్రతి విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నాడు ఎప్పుడు నేరం మోపబడిన దగ్గర నుండి ముందు వదిలేశాడు కానీ తర్వాత మాత్రం జాగ్రత్త పడుతూ ఉన్నాడు ఇప్పుడు చాలా జాగ్రత్త పడిన ఆయన మనస్సు ఏం చేసిందంటే అతను అప్పటి వరకు అతనికి అన్యాయం చేసిన అతనికి రావాల్సిన నష్టం కలుగుతున్నా వాటిని పట్టించుకోవట్లేదు కానీ ఎంతకాలం తన దగ్గర పనిచేసిన గృహ నిర్వాహకుడు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తే విషయం ఇతనికి నచ్చింది అతను యుక్తిగా నడుచుకున్నాడని వాని యజమానుడు వాని మెచ్చుకునేను అర్థమైందండి యజమాని ఎందుకు మెచ్చుకుంటున్నాడు యుక్తిగా నడుచుకున్నందుకు ఏంటత యుక్తిగా నడిచింది ఇప్పటి వరకు నా యజమాని ఇంటిలో ఎలాంటి పనులు చేసినా తినడానికి ఉండడానికైతే నాకు ఏ లోటు లేదు సమృద్ధిగానే బ్రతిక కానీ నా భవిష్యత్తు ఏంటి భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్న ఆ ఆలోచన యజమానికి బాగా నచ్చింది ఈ రాత్రి ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైనా సరే అయిపోయిన దానిని గురించి చింతించడం వలన లాభం లేదు మరేం చెయ్యాలి అంటే నా భవిష్యత్ ఏంటి నా భవిష్యత్తు ఏంటి మనం కూడా అంతే అరరే ఈ విషయం లాస్ట్ ఏదే తెలిస్తే చాలా చక్కగా ఇలా ప్లాన్ చేసుకునేవాడిని అలా ప్లాన్ చేసుకునేవాడిని అనుకుంటాం మనం అయిపోయింది అది రాదు కదా రెండు వేల ఇరవై మూడు తిరిగి వస్తుందా రాదు కానీ నీకున్న అవకాశం ఏది ఇరవై నాలుగుంది ఉంటామా లేదా తర్వాత సంగతి ఒకవేళ ఉంటే సద్వినియోగపరచుకోవడానికి నీకు అవకాశం అన్నది ఏది రెండు వేల ఇరవై నాలుగు అయిపోయినప్పుడు నేను అలా చేయలేకపోయినా ఇలా చేయలేకపోయినా అని బాధపడడం కంటే నేను ఈ సంవత్సరం ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా చేస్తాను ఇది ఈరోజే ప్రారంభిస్తున్నా అని ఆ పని చేయడం ప్రారంభిస్తే అది దేవునికి ఇష్టం అయిపోయిన దాన్ని గురించి చింతించడం వలన లాభం లేదు వెనుకకు తిరిగి రాదు ఉన్నది ఏంటి అంటే భవిష్యత్తుని దేవునికి అనుకూలంగా మరచుకోవాలి ఈ సందర్భం ద్వారా ఒక మాట చెప్తూ అక్కడ వ్రాయబడిన మాట మనం చూస్తే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు ఎవరు యుక్తిగా ఉన్నారు ఎవరు యుక్తిగా ఉన్నారు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే యుక్తిగా ఉన్నారట అంటే వెలుగు సంబంధులు ఎవరు లోక సంబంధులు ఎవరు అంటే వెలుగు సంబంధులు అంటే దేవుని నమ్మిన వారు దేవుని కొరకు బ్రతకాలని బ్రతుకుతున్నవారు మరి ఈ లోక సంబంధులు ఎవరు అంటే ఇంకా దేవుని ఎరుగని వారు దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకొనని వారు ఇక్కడ పోలిస్తేనటండి దేవుని కొరకు బ్రతకాలని బ్రతుకుతున్న వారికంటే అసలు దేవుని దగ్గరికి రాని వాళ్ళే యుక్తిగా ఉన్నారట అంటే ఈ లోకంలో బ్రతకడానికే ఒక వ్యక్తి చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉంటే మరి నిత్య జీవం కొరకు నిరీక్షించే వ్యక్తి ఇంకెంత గొప్పగా ఆలోచించాలి అని చెప్పడానికి ఈ సందర్భాన్ని చెప్పారు ఆయన లోక సంబంధులే శరీర సంబంధులే కొంతకాలం జీవించేవారే చాలా యుక్తిగా బ్రత అవును కదా ఈ గృహ నిర్వాహకుడు ఉన్నాడండి ఉదాహరణకి ఇప్పుడు ఇతను తన యజమాని దగ్గర కొంతకాలం పనిచేశాడు ఒక పాతికేళ్ళు పనిచేశాడు అనుకుందాం అతని వయసు పాతికొచ్చే వరకు పనులు చేసుకుని ఉంటాడు ఈయన దగ్గరికి వచ్చి ఒక పాతికేళ్ళు చేశాడు అనుకుందాం ఇంకెంత మిగిలింది తన ఆయుషులో మహా అయితే ఇంకో పాతికు ఉందనుకున్నాం మిగిలిన పాతిక సంవత్సరాల కొరకు చాలా యుక్తిగా ప్రవర్తిస్తున్నాడు అతను కదా మిగిలిన పాతికి సంవత్సరాలు నేను కష్టపడకూడదు భిక్షమెత్తకూడదు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి తెలివిగా ఒక నిర్ణయాన్ని తీసుకుని యజమాని మనస్సుని తాను లోక సంబంధమైన ఒక వ్యక్తి మరి ఆధ్యాత్మికంగా పెరుగుతున్న వ్యక్తులు ఇంకెంత యుక్తిగా ఉండాలి అది రాత్రి మనం వేసుకోవాల్సిన ప్రశ్న మన జీవితంలో మనకు తెలియకుండానే దేవునికి వ్యతిరేకంగా చాలా కాలం బ్రతికేసాం దేవునికి బాధను కలిగించాం దేవునికి కోపాన్ని కలిగించాం దేవుని దృష్టిలో మనం చాలా అన్యాయం చేసాం కానీ దేవుడేమంటున్నారు తెలుసా ఈ నీ దినైనా లేక ఈ సమయం అందైనా ఇదే నేడే రక్షణ దినము అనుకూల సమయమని నువ్వు అనుకోగలిగితే ఈ క్షణము నీలో వచ్చిన మార్పును చూసాన నేను మెచ్చుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే నీ జీవితంలో గడిచిపోయింది వదిలే నష్టపోయింది వదిలే దేవుని బాధ పెట్టింది ఇక మిగిలిన జీవితం అయినా నేను దేవునికి దగ్గరగా ఉండాలి దేవుడు మెచ్చేలా ఉండాలి దేవుని సంతోషపెట్టే పని నేను ఇది ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం అని ఈరోజు దేవుడు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆలోచించాలి మనం లోక సంబంధులే మిగిలిన కొద్ది సంవత్సరాల జీవితాన్ని ఎంత యుక్తి నిజమే యుక్తిగా ఆలోచిస్తాం మనం అవునా కదా మనం మన పుట్టింటి దగ్గర ఉంటాం కొంతకాలం ఒక ఇరవై ఏళ్ళు పెరుగుతారు ఆడపిల్లలు ఉదాహరణకి వి తర్వాత వివాహం చేస్తారు వివాహం అయిన తర్వాత ఒక నలభై యాభై అరవయో అత్తగారింటి దగ్గర ఉండాలి అంతే భర్త దగ్గర ఉండాలి అలాని సంవత్సరాల సంవత్సరాలు అంటే వేల వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు లేకపోతే జీవితం అంతా అక్కడే ఉంటారంటే ఎంత మహా అయితే మనిషి జీవితం డెబ్భై ఎనభై అనుకుంటున్నాం అనుకుంటున్నాం అంటే ఒక ఇరవయో పాతికో తల్లిదండ్రుల దగ్గర ఉంటే లేక ఇంకా బాగా చదువుకున్న ముప్పై ముప్పై ఏళ్ళ వరకు పుట్టింట్లోనే ఉంటున్నారు చదువులు పూర్తయ్యే వరకు అనుకుందాం సగం జీవితం పుట్టింటి దగ్గర మిగిలిన సగ జీవితం అత్తగారింటి దగ్గర అయినా మిగిలిన సగ జీవితం కొరకు అత్తగారింటికి పంపించేటప్పుడు అమ్మాయిని ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తామా ఎంత ఆలోచిస్తాం సామెత అంత తిరిగినా తిరగబా సామె చెప్తాం కదా ఏడు జతలు చెప్పులు అరిగేలా తిరిగి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పిల్లనివ్వాలి పిల్లల్ని తీసుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటాం కదా మనం ఎందుకంత వెళ్ళిన చోట మన అమ్మాయి సుఖపడాలని అంతే కదా మాట్లాడేంటండి అత్తగారింటికి పంపించేటప్పుడు ఎందుకు ఇంత తిరుగుతాం అబ్బాయి నచ్చిన పొజిషన్ నచ్చాలి తల్లిదండ్రులు నచ్చాలి ఇల్లు నచ్చాలి వాళ్ళ బంధువులు నచ్చాలి ఉన్న ఆడబడుచులు నచ్చాలి ఎందుకని రేపు అమ్మాయి వాళ్ళ మధ్యలో ఉండాలి కాబట్టి మంచి ఇంటికి వెళ్ళాలని ఇంత వెతుకుతున్నామే ఎంత ఇంకో పాతికో ముప్పయో యాభయో జీవించే అత్తగారింటి దగ్గర జీవితం కొరకు ఇంత ఆలోచిస్తున్నాం మరి మనం లేదా ఒక కంపెనీలో జాబ్కి జాయిన్ అవ్వాలంటే లేదా ఏదైనా హాస్టల్లో చదువుకోవాలంటే ఇది ఈ హాస్టల్ బాగుంటుందా ఈ కాలేజీ బాగుంటుందా ఈ కాలేజీ స్కూల్కి దగ్గరగా ఉంటుందా ఈ ఈ కంపెనీలో ఉద్యోగం బాగుంటుందా ఈ యజమాని బాగుంటాడా లేకపోతే ఈ బాస్ బాగుంటాడా శాలరీ బాగుంటుందా ఇన్కమ్ పెరుగుద్దా మనకి అన్నీ బాగుంటాయి ఇవన్నీ ఆలోచించవా ఎంతకాలం చేస్తాం అదే కంపెనీలో జాబు లేదా ఎంతకాలం చదువుతాం అక్కడే చదువు ఆ కోర్సు అయ్యే వరకు చదువుతాం పెద్ద అక్కడే ఉంటాం అండి మనం ఒక కోర్సు అయ్యే వరకు చదువుతాము లేకపోతే మంచి ఆఫర్ వచ్చే వరకు ఒక కంపెనీలో పనిచేస్తాము లేకపోతే మనకిచ్చిన ఆయుష్కాలం ముగిసే వరకు అత్తగారి ఇంట్లోనే భర్త దగ్గర జీవిస్తాం కొంతకాల జీవితానికి ఇంత ఆలోచిస్తూ ఉంటే మరి మనుషులుగా మనకిచ్చిన ఆయుష్కాలం ముగిసిన తర్వాత మనకున్న కాలం తర్వాత ఉన్న కాలమే శాశ్వతమైంది కదండి ఆత్మకు చావు ఉందా లేదు ఎక్కడో ఒక చోట నిత్యం కాలే చోటుకి ఆనందించే చోటుకి ఎక్కడో ఒక చోటుకి వెళ్ళాలి కదా మరి ఆనందించే చోటుకి నీ ఆత్మను పంపాలి అంటే యుక్తిగా నడుచుకోవడం నీకు వస్తుందా అసలు నీ ఆలోచన పైనున్న వాటిపైన ఉందా పరలోకం వెళ్ళాలని ఉందా నిత్య జీవం కొరకు ఆలోచించే స్థితిలో నీవు ఉన్నావా ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్నమాట ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే నిన్నటి వరకు నువ్వు చెడ్డవాడివి కావచ్చు కానీ నీ చెడుని జ్ఞాపకం చేసుకుని నీ భవిష్యత్తును పాడు చేయాలని దేవుడు అనుకోట్ల తల్లిదండ్రులమే అనుకోం అవునా కాదండి మన పిల్లలు మనకి వ్యతిరేకంగా మనకు ఎదురు తిరిగి మనల్ని తిట్టో మనల్ని కొట్టో మనల్ని బాధ పెట్టినా సరే వాడి భవిష్యత్తు బా బాగుంటుందంటే మనం ఏం చేస్తాం సీక్రెట్గా అయినా సరే ఆ పని వాడి జీవితంలో జరిగేలా మనం చెప్పరేంటి చూస్తాం లేదా ఇప్పుడు మన పిల్లలు మనకు వ్యతిరేకంగా ఉన్నారండి నేను చదివించని పోంటాం కానీ తర్వాత వాడికి చదువుకోవాలనిపించింది అనుకుందాం ఉదాహరణకి చదువుకోవాలనిపించింది మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాడు దానికి ఫీజు లక్ష రూపాయలు అవుతుంది అన్నారనుకోండి నాకెందుకు నేను చేయను పై మాటకు అంటున్నా సీక్రెట్గా మరొక వైపు నుండి ఆ పని జరిగేలానే ఎందుకంటే ఏమలండి వాడు భవిష్యత్తు బాగుంటాయి అందుకంటే తల్లిదండ్రులుగా మాకు ఏం కావాలి అంటాం కదా మనం వాడు మనల్ని ఎంత బాధ పెట్టేవాడైనా లోక సంబంధంగా శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా మనమే మనమే మనల్ని ఎంత బాధ పెట్టిన వారిదైనా బాధను మరిచిపోయి వాడి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం కదా మరి ఒకవేళ మనం దేవుని విషయంలో అన్యాయం చేసి తప్పు చేసి ఆయన బాధ పెట్టినంత మాత్రాన ఆ బాధను అలాగే జ్ఞాపకం ఉంచుకొని మన మీద పగ తీర్చుకోవాలని అయితే ఆయన అనుకోవట్లేదు కానీ నువ్వు మార్పు చెంది నీ భవిష్యత్తు కొరకు నువ్వు ఆలోచించే స్థితికి నువ్వు వస్తే మాత్రం తప్పకుండా నీ పాపాలన్నీ లేక నీ తప్పులన్నీ నువ్వు దేవునికి చేసిన అన్యాయం అంతా నిన్ను క్షమించి నీ బంగారు భవిష్యత్తుకి ఆయన ఆశ్రయ ఇవ్వాలనుకుంటున్నాడు అదే ఆ ఆ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఈ లోక సంబంధమైన ఒక వ్యక్తే మిగిలిన శేష జీవితాన్ని అడుక్కోకుండా బ్రతకడానికి ఏంటి అని ఆలోచించాడు కదా మరి ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నాం మనం మారుమరుసు పొందాం బాప్తీస్మాలు తీసుకున్నాం దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నా కానీ బ్రతకలేకపోతున్నప్పుడు ఏ రోజైనా కూర్చొని ప్రశాంతంగా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను దేవునికి ఇంత అవకాశం ఇచ్చినా ఇంకా పగలు వదులుకోలేను ప్రతీకారాలు వదులుకోలేని ఇంక నా జీవితం ఏం మిగిలింది ఇంక నా జీవితంలో ఏం మిగిలింది ఇవాళ చేస్తే రేపటికి రెండు కదా ఎందుకు నేను అన్ని వదిలేసుకోవాలి నా భవిష్యత్తు మంచిగా ఉండాలి శాశ్వతమైన ఆ లోకానికి నేను వెళ్ళాలి పరలోకంలో తండ్రితో సంతోషంగా నేను జీవించాలి అందుకు నేను ఏం చేస్తే బాగుంటుంది అని వెంటనే దేవుని దగ్గర ఆ తప్పును విడిచిపెట్టి భవిష్యత్తు కొరకు ప్రణాళిక వేసుకునే వారిగా మనం ఉండగలిగితే దేవుడు మనకిస్తున్న అభయం ఏంటో తెలుసా ఇక నీ పాపము నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకునను అని కానీ మనమేం చేస్తున్నామో తెలుసా నేను అలా చేశాను కదా నేను ఇలా చేశాను కదా నేను దేవుని బాధ పెట్టాను కదా నిన్నటి వరకు వ్యభిచారిని కదా లేదా మోసగాడిని కదా ఆ నేను దేవుడు క్షమిస్తాడా ఎందుకు వచ్చిందిలే ఎలాగో అలాగే ఉందాం ఎలాగో పరలోకానికి వెళ్ళంగా అని నిర్ణయం చేసుకుంటున్నాం లేదు మనం ఈరోజు ఆలోచించవలసిన విషయం అది కాదు నువ్వు నిన్నటి వరకు చేసిన తప్పులను గుర్తుపెట్టుకుని నేను ఎలాగో నరకానికి పోతాను కదా అని బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు అని చెప్పడానికి దేవుడి సందర్భాన్ని రాత్రి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వెంత ఘోర పాపివైనా సరే నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి దేవా నేను చేసినవన్నీ దయచేసి నన్ను మన్నించు ఇక మీదట నా ఆత్మ మీరున్న లోకానికి చేర్చుకోవడానికి నేను ఏం చేస్తే బాగుంటుందో అందుకు యుక్తి కలిగిన ఆలోచన నాకు దయచేయమని నువ్వు అడిగితే తప్పకుండా నీ భవిష్యత్తును మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు మెచ్చుకుంటారు కూడా ఆ యజమాని గృహనిర్వాహకుడిని ఏం చేశాడు యుక్తిగా నడుచుకున్నాడని మెచ్చుకున్నాడు అవునా లోక సంబంధంగా బ్రతికే కొంతకాల జీవితంలోనే అతను చేసిన ఆలోచన యుక్తి కలిగిందని యజమానికి నచ్చితే నరులారా తిరిగి రండి అని సెలవిచ్చిన దేవుడు నీ జీవితంలో నువ్వు చేసినవన్నీ విడిచి దేవునికి అనుకూలంగా బ్రతకాలని నిర్ణయించుకుంటే నిన్ను క్షమించరా నిన్ను మెచ్చుకోరా నీకు అవకాశం ఇవ్వరా ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఒక దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం ఆయనకి ఏమాత్రము ఇష్టం ఉండదు కాబట్టి నిజంగా మార్పు చెంది నాది ఈ లోకం కాదు ఈ లోకంలో నేను పరదేశిని యాత్రికుడను కొంతకాలం ఉండిపోవడానికి వచ్చిన యాత్రికుడను నేను నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది నన్ను ఈ లోకానికి పంపిన ఆయన తిరిగి రమ్మని సెలవిచ్చాడు ఖచ్చితంగా నేను వెళ్ళిపోవాలి అని ఎవరైతే పర సంబంధమైన ఆలోచనలు కలిగి పరలోకానికి వెళ్ళే ఆలోచనలు కలిగి జీవిస్తారో అలాంటి వారిని ఈ రాత్రి దేవుడు మెచ్చుకుంటున్నాడు ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నాడు కానీ మనం ఎప్పటి మాదిరి ఎప్పుడులానే మనం ఉన్నామనుకోండి ఆయన ఇచ్చే అవకాశం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందంటారా చెప్పాలి ఉందంటారా నిజం చెప్పాలంటే ఈ యజమానికి కూడా ఈ గృహ నిర్వాహకుడిని పిలిచి లెక్క అప్పగించి వెళ్ళిపోని చెప్పక్కర్లా నేను పంపించేస్తా ముందు పోరాని తోసేయచ్చు కానీ నువ్వు నాకు లెక్క అప్పగించి వెళ్ళు అన్నాడంటే అది అతనికి ఇచ్చిన అవకాశం లెక్క అప్పగించమంటే అనబట్టే కదా అతనికి అర్థమైంది నన్ను ఎలాగో బయటికి పంపించేస్తాడని అవునా కదా కాబట్టి ఎవరైనా సరే దేవుడిచ్చే అవకాశాలు ఎలా ఉంటాయంటే పిలిచి ఇలా చేయి అలా చేయి అన్నట్టు ఉండవు అనుకోకుండా వస్తాయి అవకాశాలు వాటిని మనం అనుకూలంగా మలచుకొని మన జీవితాలు సరి చేసుకోవాలి ప్రియులరా ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా మన జీవితంలో చాలా సమయం వృధా అయిపోయింది దేవుడు అంటే తెలియకనే తెలిసిన దేవుని కొరకు బ్రతకనే కానీ దేవుడు ఈ రాత్రి మనలా అంటున్నాడు నువ్వు అలా నశించిపోవడం నాకు ఇష్టం లేదు ఇది ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చో ఆలోచన చెయ్యి నీ గత జీవితంలో నువ్వు చేసిన తప్పులను గురించి నువ్వు చింతించొద్దు అవన్నీ విడిచిపెట్టాయి నేను కూడా వాటిని జ్ఞాపకము చేసుకోను కానీ నువ్వు చేయవలసింది ఏంటి అంటే భవిష్యత్తును గురించి ఆలోచన చేయి భవిష్యత్తు అంటే ఈ లోకంలో బ్రతికే బ్రతుకు గురించి కాదు మరణిస్తే నువ్వు జీవించవలసిన లోకంలో మరణిస్తే నీ ఆత్మ వెళ్ళవలసిన లోకాన్ని గురించి ఆలోచించు నీ ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉన్నప్పుడు తప్పకుండా నేను నీకు సహాయము చేస్తా నీ అవసరాలు తీరుస్తా నీకు అవకాశం ఇస్తా అని దేవుడి రాత్రి ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచిద్దామా నేను అన్నీ బాగానే ఉన్నాను అనుకుని ఎప్పటిలానే మనం జీవిస్తూ ఉంటే ఇక మనకి అవకాశం ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయిన ఒకటే దానికంటే ఎందుకు దేవుడు మరొకసారి నాకు ఈ విషయాన్ని తెలియజేశారు నేను ఇంకెక్కడైనా ఇంకే విషయంలోనైనా కంటే లోకానికి ప్రాధాన్యతనిస్తున్నానా లేక దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని వ్యర్థంగా వాడుతున్నానా దేవుడు నాకు అప్పగించిన పనిని మరచి నేను బ్రతుకుతున్నానా కుటుంబం అని భార్య అని పిల్లలని లేకపోతే ఉద్యోగం అని వ్యాపారమని ఇలా పరుగులు తీస్తూ దేవుడు నాకు ఇచ్చిన పనిని ఒకవేళ నేను నిర్లక్ష్యం చేస్తే నా భవిష్యత్ ఏంటి అని ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి అనే దేవుడు రాత్రి విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేద్దాం యుక్తి కలిగి నడుచుకున్న గృహ నిర్వాహకుని వలె మనమంతా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని ఇంటిలో లేక దేవుడు అనుకున్న ఈ లోకంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారు వారిని రక్షించట కొరకే నిన్ను ఈ లోకానికి పంపించారు కదా అది నీవు మరచిపోయావని జ్ఞాపకం చేయడానికి యేసుక్రీస్తు వారిని కూడా పంపించారు ఎన్ని జ్ఞాపకాలు నీ ముందు వచ్చినా నువ్వు మాత్రం ఎక్కడున్నావో అక్కడే ఉన్నట్లయితే నీ భవిష్యత్తు చాలా ప్రమాదంలో ఉందని మర్చిపోవద్దు లేదు నేను తప్పు చేశాను ఇక నేను అలా ఉండాలనుకోవడం లేదు నేను దేవుని కొరకు బ్రతకాలని కనుక మీరు ఆలోచిస్తే ఈ రాత్రి దేవుడు మీకు మంచి అవకాశం ఇస్తున్నాడు రేపటి వరకు మనం ఉంటామో లేదో తెలియదు కానీ ఈ రాత్రే మన పాత జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి క్రొత్తగా మారి క్రొత్తగా బ్రతకడానికి నాకు అవకాశం ఇవ్వని దేవుని అడుగుదాం ఆయన ఇచ్చే అవకాశాన్ని వాడుకుందాం పరలోకాన్ని ఎలా సాధించాలో నేర్చుకుందాం పరలోకాన్ని పొందుకోవడానికి తగిన ప్రయత్నం చేసి ఆ పరలోకంలో ఆయనతో కలిసి సంతోషంగా జీవించే అవకాశాన్ని దేవుని దగ్గర నుంచి చేజెక్కించుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక